టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న లవబుల్ కపుల్లో మెగా ఫ్యామిలీ నుంచి మిస్టర్ సి ఉపాసనా జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు కాలేజీ రోజుల్లోనే ప్రేమికులుగా ఉండి ఆ తర్వాత తమ ప్రేమను వివాహ బంధంతో ఒకటైన వీళ్ళిద్దరూ ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు చరణ్ గురించి ఎప్పుడు ఉపాసన తన భార్య గురించి చరణ్ పలు ఇంటర్వ్యూలలో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటూ ఉంటారు ఇక చరణ్ విషయానికి వస్తే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి సమయం కేటాయిస్తూ పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ గా పేరు తెచ్చుకుంటారు కాస్త సమయం దొరికినా కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతుంటాడు ఇక చెర్రికి వీలు చిక్కినప్పుడల్లా తన సతీమణితో కలిసి వెకేషన్ వెళ్తుంటాడు కానీ డైరెక్టర్ రాజమౌళి త్రిపుల్ ఆర్ కారణంగా గత మూడేళ్లగా సినిమా షూటింగ్ లో బిజీగా గడిపిన చరణ్ ఇప్పుడు శంకర్ సినిమాతో బిజీగా మారాడు అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ కు చిన్న బ్రేక్ ఇచ్చి సతీమణితో వెకేషన్ ఎంజాయ్ చేశాడు తాజాగా ఫిన్లాండ్ లో ఉపాసనతో కలిసి చరణ్ ఎంజాయ్ చేస్తున్న వీడియో తెగ వైరల్ అవుతుంది ఆ వీడియోలో చెర్రీ ఉపాసన ఇద్దరు ట్రాలీపై పై ఆటలాడుతూ కనిపించారు ఆ తర్వాత మంచులో వీలిద్దరూ సరదాగా గడుపుతూ మంచు నీటిలో స్విమ్ చేస్తూ ఫోటోలు దిగారు ఈ వీడియోలో చెర్రీ పూర్తిగా చిన్న పిల్లాడిలా మారిపోయి ఉపాసనతో కలిసి అల్లరి చేశాడు ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చాలా రోజుల తర్వాత చరణ్ ను ఉపాసనను ఇలా చూసి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు ఇక చరణ్ సినిమా విషయానికి వస్తే ఎన్టీఆర్ చెర్రీ ప్రధాన పాత్రలలో జక్కన్న తెరకెక్కించిన త్రిపుల్ ఆర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది ఇందులో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రల్లో కనిపించనుండగా ఎన్టీఆర్ కొమరం భీం పాత్రల్లో కనిపించనున్నారు భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా మార్చి ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుందంటూ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్ర యూనిట్ ప్రస్తుతం చరణ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్